అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండరు ఆదివారం బ్రాహ్మణ వీధిలోని శ్రీరామ మందిర్లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేంద్రతో పాటు మాజీ చైర్మన్ గిరినాభూషణ్ పాల్గొని మాట్లాడారు. వక్తలు మాట్లాడుతూ బ్రాహ్మణ సంఘం ద్వారా క్యాలెండర్ రూపొందించి పండుగల ఇబ్బందులు కలగకుండా చేసినందుకు సంఘ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమం బ్రాహ్మణ సంఘ పెద్దలు నంబి వేణుగోపాలాచార్య, సిరిసిల్ల బాలకృష్ణయ్య, తిగుళ్ల సూర్యనారాయణ శర్మ, లక్ష్మణ్ శర్మ, సిరిసిల్ల శ్రీనివాస్, రఘుపతి శర్మ, రాష్ట్ర నాయకులు బ్రహ్మణగారి బ్రహ్మయ్య, మాజీ కౌన్సిలర్ రేపల్లె హరికృష్ణ, న్యాయవాది మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులు మహేష్ శర్మను మరియు అతిథులను బ్రాహ్మణ సంఘం పక్షాన సత్కరించారు. వారు గుణించినటువంటి పంచాంగాలు తయారు చేసి పెట్టుకున్నటువంటి ఒకసారి మన సమావేశంలో అడిగినప్పుడు సంఘం నుంచి క్యాలెండర్ అయితే బాగుంటుంది అని అంటే ఆయన మొత్తం తయారు చేసిండు. ఒక మనకు 1-2 ఇయర్స్ ఇచ్చిన తర్వాత ఆయన గతించినటువంటి పరిస్థితి, దాన్ని అట్లే కంటిన్యూ చేస్తూ వాళ్ళ సోదరుడు మళ్ళీ తయారు చేసిన వాటిని మళ్ళీ ఫార్మాట్ చేసి అది మనకు ప్రతి ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. మనం సంఘం నుంచి ఒక కార్యక్రమం చేయాలి అనేటువంటి ఆలోచనతో ఈ శ్రీకర్ శర్మ చేసిన దాన్ని ఈ క్యాలెండర్ను కొంత దాన్ని ఆధునీకరణ మున్సిపల్ నుంచి అప్పుడు ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేడం గారు కూడా మనకు కొత్తగా చైర్పర్సన్గా రావడం, మరి మహిళా సాధికారత అనేటువంటిది ఒక గొప్ప విషయం. తొలిసారి వారు మన ఇదిగ వాస్తవానికి డబ్బుతో కూడుకున్నటువంటి పని, అయినప్పటికీ కూడా అందరూ సహకరించడంతో కార్యక్రమం అనేటువంటిది కొనసాగుతున్నది. అదేవిధంగా మన పెద్దలు వేణుగోపాలాచారి గారు, వేణన్న గారు, తర్వాత మన పట్టణ పురోహితులు అందరినీ కూర్చొని ఒకసారి మనం గతంలో క్యాలెండర్తో పాటు పండుగలది వివిధ పంచాంగాలు వివిధ రకాలుగా ఉన్నాయి. దానికోసం ఒకటే మనం పండుగలు కనీసం జగిత్యాలు ప్రాధాన్యత క్రమంలో మనం ఏ దానికి ఎక్కువ ఇవ్వాలి, దేనికైతే ఎట్లా ఉంటారని ప్రతి చిన్న అంశాన్ని కూడా వాళ్ళు చేసి ఒక తీర్మానం చేశారు. ఇప్పుడు మనకు ముఖ్యమంత్రి గారు కూడా ఏదో 10 కోట్లతో బిల్డింగ్ కట్టిస్తా ఇది అన్నారు అంటే అక్కడ ఇట్లే అడిగిన మన సంఘంలో అడిగితే అందరూ వచ్చి అడుగుతున్నారు కానీ దానికి రెస్పాన్సిబుల్ ఎవరు లేరు అని అంటే ప్రభుత్వాన్ని. ఎందుకంటే ప్రభుత్వంలో ఆధిపత్యం చెలాయించేటువంటి పరిస్థితి వలన కావద్దు అని చెప్పి మనం కొంతకాలం నుంచి అయితే జగిత్యాలు మనకు తెలిసి దీపాలు పండుగలు ఇటువంటి కొన్నింటిని కొంత మనం తగ్గించుకోగలిగినాం. ఇప్పుడు కూడా మళ్ళీ అదే పదాన్ని ఒక 20 కుటుంబాలు 20 జంటలతో చేయాలి అనేటువంటి ఒక సంకల్పం కూడా ఉన్నది అనేటువంటి మన సంఘం నిర్ణయం. దానికి ఒక డేట్ మళ్ళీ వాళ్ళు నిర్ణయించి తెలియజేయడం జరుగుతుంది. అది ఐషహోమం, షష్ఠి పూర్తి అనేటువంటి ఒక లౌకిక ఆధ్యాత్మిక కార్యక్రమం రెండింటిని జోడించి చేయాలనేటువంటి సన్మానించడం జరిగింది. ఈ సభకు సభాపతిగా సూర్యనారాయణ శర్మ గారు, లక్ష్మణ శర్మ గారు ఆశీర్వాదం కావాల్సిందిగా నేను ప్రతిపాదిస్తున్నాను. ఆ స్థానం కరెక్ట్ అయితే మొన్న మొన్ననే వస్తున్నారు కరగంట చెప్పుకోండి, నీళ్లు రావడం లేదు. ప్రతి సంవత్సరం కూడా గత 3-4 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని రాజేంద్ర శర్మ గారు దివ్యంగా పూర్తి చేస్తున్నారు. ఇక ముందు కూడా ఇలాగే జరగాలని, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి నాకు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కల్పించినందుకు మరొకసారి
రమణ సంఘం వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆవిష్కరణ సందర్భంగా ఇక్కడ చేసిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. నిజంగా బ్రాహ్మణ్స్ అనేది చాలా ప్రతి ఒక్కరికి ఒక శుభకార్యం అంటేనే ప్రతి ఒక్కరికి తప్పకుండా అవసరం ఉన్న వాళ్ళు. అంటే ఏ శుభకార్యం చేసుకున్నా కానీ వాళ్ళని సంప్రదించండి మాత్రం చేయలేని పరిస్థితి ప్రతి ఒక్కరిది. అలాంటి వాళ్ళు యూనిటీగా ఉన్నట్టయితే ఒక ఏదైనా పండుగ అయినట్టయితే కూడా రెండు రోజులు కాకుండా ఒక రోజు ఏదైనా దసరా కానీ దీపావళి ఏదైనా కానీ యూనిటీగా ఉండి ఒకటే అనుకొని చేయడం కూడా ప్రజలందరికీ సౌకర్యంగా ఉంటుంది కాబట్టి అలా సంప్రదించి చేయడం చాలా సంతోషంగా. సభాయై నమః. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన పరమాత్మ శ్రీరామచంద్రస్వామి వారి యొక్క చరణ సన్నిధానానికి దాసోహార సమర్పిస్తూ వేద విద్వజ్జనులైనటువంటి యొక్క భూసురోత్తములందరినీ కూడా స్వాగతిస్తూ మాజీ చైర్పర్సన్ గారు శ్రీమాన్ గిరి నాగభూషణం గారు, ప్రస్తుత పరిపాలనలో ఉన్నటువంటి యొక్క శ్రీమతి విజయలక్ష్మి గారు చైర్పర్సన్ గారిని ఆదరిస్తూ, కాలసూచని ప్రతి వాళ్లకు కూడా కాలం ఎంత గొప్పది అంటే లోకంలో దొరకనివి రెండే వస్తువులు, పోతే దొరకంది కాలం, దొరకంది తల్లి అంటారు. ఈ రెండు తప్ప మిగతా ఏ వస్తువునైనా ప్రపంచంలో పొందవచ్చు. పెద్దలు ఇంతవరకు చెప్పినట్టుగా పండుగలలో ప్రధానమైన పండుగలు దసరా కానీ, ఉగాది కానీ, దీపావళి కానీ, సంక్రాంతి కానీ, ఇలాంటి పండుగలు అందరూ ఆచరించదగినటువంటి యొక్క పండుగలకు సిద్ధాంతాలు పద్ధతులు కొంచెం అడ్డు వచ్చినా వాటిని సవరించి దీన్ని ఏమంటారంటే ప్రచారయుతమైన పండుగలు కొన్ని, పారమార్థికమైన పండుగలు కొన్ని, వ్రతాలైన పండుగలు కొన్ని. ఇప్పుడు ఏదో లక్షవత్తుల వ్రతము ఎన్నడూ అంటే ఎన్నడూ ఎవరు చేసుకుంటారు కనుక జైతాల్లో ముగ్గురు చేసుకుంటారు. దానికి ఆ ఏ సంప్రదాయమో ఏ సిద్ధాంతమో చేసుకున్న చిన్న చిన్న పండుగలు అందరికీ ఆచరణలో లేని పండుగల గురించి పెద్దగా ఆలోచించకుండా అందరికీ ఆచరణలో ఉండి సార్వజనికమైనటువంటి యొక్క పండుగలకు ఒక క్రమాన్ని ఏర్పాటు చేసి అందరం కూడా ప్రధానమైనది పండుగ అంటే అర్థం ఏమిటి అంటే పండు ఎటుదూచినా తీపిగానే వస్తుంది, పండుగ అంటే అందరూ సంతోషంగా వ్యవహరించేటువంటి ఒక రోజు. ఆ పండుగలలో మన భారతీయ ప్రాచీన సిద్ధాంత ప్రకారంగా ప్రతి పండుగ వెనుక ప్రకృతి, దైవము, ఆరోగ్యము మూడు ముడిపడి ఉన్నాయి కనుక వాటిని అనుసరించి ఆచరించే వాళ్ళందరికీ కూడా మీ ఇంట్లో ఏ రోజు పండుగ అంటే అనే ప్రశ్న రాకుండా మనందరికీ ఎన్నడు పండుగ అనేటువంటి ఒక ప్రశ్న వచ్చేట్టుగా దీన్ని చేసుకోవాలని పెద్దలందరూ కూడా ఆమోదించాలని అభ్యర్థిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా శ్రీరామచంద్ర ప్రభు సంపూర్ణమైనటువంటి నూతన సంవత్సరంలో ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని. కారణం ఏంటంటే ఆంగ్ల సిద్ధాంత సంఖ్యాశాస్త్ర ప్రకారంగా సంపూర్ణమైన సంఖ్యతోనే వచ్చింది ఈసారి 2016 అంటే 6 1 7 7 2 9 కనుక ఎటువంటి యొక్క వివాదాలు, బాధలు, కష్టాలు లేకుండా ఆయు ప్రజాం ధనం విద్యాం పుత్రం పౌత్రం సుఖానిచ అని అందరికీ క్షేమం సుఖాన్ని ఇచ్చి